కదా ఏ విధంగా పార్టీని అధికారంలో తీసుకురావాలి, దానికోసం మాట్లాడుకుంటున్నారు. ఇందులో పెద్ద రహస్యం లేదు. ఆయన తీసుకొచ్చిందే అంత డబ్బులు ఇచ్చి మన వాళ్ళు 700 కోట్లు అంటున్నారు. సరే ఫిగర్ కొంచెం 1 రూపాయి నీట్ గా ఉన్నా కూడా అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చే దేనికి అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలి. ఫస్ట్ పాయింట్ రాష్ట్రంలో ఎలా అధికారంలో తీసుకురావాలి, సెకండ్ పాయింట్ దేశంలో ఎలా ప్రభావం చూపించాలి. ఈ రెండు ఈ రెండింటి మీద జరుగుతాయి. ఈ రెండు అయితే మన వాళ్ళందరూ కాంగ్రెస్ ని వీక్ చేయడానికి అంటున్నారు, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్ గా ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏదో ఈయన వెళ్ళిపోయి వీక్ చేసేంత పరిస్థితి అయితే కనిపించట్లా. ఈ రోజు కూడా తమిళనాడులో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారో మనం చూస్తే అక్కడ అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ గారి అక్కడ స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత బీహార్ కి చెందిన ఈయనతో పాటు వచ్చిన మాట్లాడిన వెళ్ళిన ఆయన కూడా అక్కడ మీటింగ్ లో ఉన్నాడు. ఆయన తర్వాత వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పేస్తున్నారు, మేము కాంగ్రెస్ లేకుండా మేము రాము అని. మొన్న కూడా ఉద్దవ్ థాక్రే గారి దగ్గర వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా మాట్లాడారు, మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ లేకుండా మేము వస్తామని ఏం చెప్పలేదు అని. సో ఇలాగా ఇప్పుడు ఆయన వెళ్ళి 3-4 మాట్లాడితే ఆ 3-4 కూడా కాంగ్రెస్ తో పాటు కలిసిన వాళ్ళే. ఈయన కలిసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుంది ఏంటంటే కాంగ్రెస్ లేకుండా మేము అక్కడ ఉండము, ఇది క్లియర్ అని చెప్తున్నారు. ఇంకా ఈయనకి ఈయన ఒక టెంట్ వేసుకుంటాడా లేదా ఫ్రంట్ పెడతాడా, ఎక్కడి నుంచి అవకాశం? సో అందువల్ల ఏదో కాంగ్రెస్ ని వీక్ చేసేద్దామని కాదు, కాంగ్రెస్ ని వీక్ చేయడం అని కాదు. ఈయన కేంద్రంలో ఏ విధంగా ప్రభావం చూపించాలి అనడానికి ఆయన అన్ని ఓపెన్ గా పెట్టుకుంటాడండి. మనం చాలా గమనించాలి, ఆయన లాస్ట్ టైము ఆయన తెలంగాణ పోరాటం ఏ విధంగా చేశాడు అనేది మనం గమనిస్తే ఆయన స్ట్రాటజీలు మనం అర్థం అవుతాయి. ఆయన అక్కడ డిస్క్రీట్ ఆపరేషన్స్ ఉండవు, అంతా ఓపెన్ ఫైట్ అంటారు. ఓపెన్ ఈయన కావా, ఈయనకి అన్ని కూడా ఓపెన్ గా పెట్టుకుంటాడు. ఆయన ఏం ఓపెన్ గా ఉంటాడు? ఆయన ఎప్పుడు ఓపెన్ గా ఉన్నాడు? ఆయన అన్ని ఓపెన్ గా పెట్టుకుంటాడు. ఇటు కాంగ్రెస్ కి వెళ్ళచ్చు, ఇట్లా ఇటు బీజేపీకి వెళ్ళచ్చు, ఎటు కావాలంటే దూరడానికి అవకాశం అన్నింటినీ ఓపెన్ గా పెట్టుకుంటాడు. మనకి చూడండి, మన లాస్ట్ లో తెలంగాణ ఇచ్చే ముందు చూస్తే నేను పెద్దమ్మ అంటే నేను చిన్నమ్మని కొట్టుకున్నారు. నేను ఒక అంటే తెలంగాణకి ఎవరికి వాళ్ళు అమ్మాయి పోదాం చూశారు తప్ప, అంటే అందరు ఎవరికి వాళ్ళు కేసీఆర్ నావాడంటే నావాడు అనుకున్నారు, చివరికి ఎవరి వాడు కాకుండా పోయాడు. అందుకే చెప్తున్నా ఆయన అన్ని ఆప్షన్లు పెట్టుకుంటాడు. చివరికి ఎవరికి కాకుండా ఆయన సపరేట్ వ్యూహం ఉంటుంది, ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ఏదో ఆయన నావాడే అనుకుని బీజేపీ అనుకుని నేను చిన్నమ్మని, నావాడే అనుకుని సోనియా గాంధీ అనుకుని పెద్దమ్మ అనుకుని, చివరికి వాళ్ళు ఎవరు కాకుండా ప్రజలంతానేమో ఇంకేమో దళిత ముఖ్యమంత్రి అవుతాడు అనుకుని, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఆయన మాత్రం ఆయన స్ట్రాటజీ ఒరిజినల్ స్ట్రాటజీ ఆయన మైండ్ లో ఏదో ఉందో దాని ప్రకారం వెళ్ళాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మిగతా వాళ్ళందరూ చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా చోద్యం చూస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆ బీజేపీ పార్టీ. సో అందువల్ల ఈయన ఏదో రేపొద్దున కాంగ్రెస్ ని ఇచ్చేస్తాడో బీజేపీని ఇచ్చేస్తాడో కాదు, ఈయన అవసరమైతే కాంగ్రెస్ ని కలుపుకుని వెళ్తాడు లేదా అవసరమైతే మొత్తం వీక్ చేస్తాడు. ఏదైనా ఆప్షన్ ని ఓపెన్ గా పెట్టుకుంటాడు. ఓపెన్ గా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ అవసరం ఇక్కడ ఉండకపోవచ్చు కదండి, అయినా కూడా ఎందుకు అంటే స్టాండ్ బై గా పెట్టుకున్నాడంటారా? దోత కింద వచ్చాడు ప్రశాంత్ కిషోర్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళందరితోటి లింకప్ అయ్యి ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఈయన ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళందరితోటి లింకప్ అయ్యి ఉన్న వ్యక్తి ఎవరు? ప్రశాంత్ కిషోర్. అందువల్ల ప్రశాంత్ కిషోర్ కూడా ఈయన వ్యూహంలో పావుతాడు. చివరికి ఏదో డబ్బులు పట్టుకుపోతాడు అది వేరే విషయం, కానీ ఆయన వ్యూహాలు ఆయన చెప్తాడు. అక్కడ మమతా బెనర్జీ ఏ విధంగా ప్లాన్ వేస్తుంది దానికి మనం ఎలా వెళ్ళాలి ఈయన ప్లాన్ చెప్తాడు, ఉద్దవ్ థాక్రే ఎలా వెళ్తాడు దానికి ఒక ప్లాన్ చెప్తాడు, లేకపోతే తమిళనాడులో ఈయన స్టాండ్ ఎలా వెళ్తాడు దానికి ఒక ప్లాన్, ఓవరాల్ అన్ని ప్లాన్లు చెప్పిన తర్వాత ఈయన ప్లాన్ అనేది ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు. చివరికి ఇక్కడ మిగతా వాళ్ళ దగ్గర వ్యాసాలు వేరు, కేసీఆర్ దగ్గర టీకే వ్యాసాలు ఏ మాత్రం కుదిరే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు ప్రకాష్ రాజ్ అనే అతన్ని, ప్రకాష్ రాజ్ కూడా ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాడు. ఆయన చక్కగా అవకాశం మంచి అవకాశం వీళ్ళందరితోటి లింకప్లు ఉన్నా, ఈయన కన్నా ముందు నుంచి లింకులు ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన యాంటీ బీజేపీ ఎస్టాబ్లిష్ అయిన సందర్భంలో అందరినీ కలిసి ఆయన దేశమంతా ఒక రౌండ్ చేశాడు. ఈయన తిరిగిన దానికన్నా కూడా ఎక్కువ తిరుగుతున్నాడు ఆయన. అన్ని అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి, అందరు కమ్యూనిస్ట్ భావాలున్న వాళ్ళ దగ్గరికి, మొత్తం ఏ టు జెడ్ అందరు దేశంలో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఈయనకి చుట్టాలే ప్రకాష్ రాజ్. అందువల్ల ఆయన్ని కూడా ఈయన ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాడు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ అన్నింటినీ ఆయన వాడుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినా కూడా ఇప్పుడు పీకేని తీసుకొచ్చి
ఆల్రెడీ ఇప్పుడు లీకులు ఇస్తున్నారు ఆల్రెడీ, మీరు చూస్తే ఈ రెండు రెండు ఈ ఒక ఈ రెండు మూడు గంటల నుంచి అన్ని ఛానల్స్ ఊరలు కొట్టేస్తున్నాయి. ఇంకేముంది అసలు టీకే వచ్చేసాడు మొత్తం అంతా ఇలా లిస్ట్ అంతా బయటికి తీసేస్తాడు. ఆల్రెడీ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్ట్ అంతా ఇక్కడ ఒక ఒక ఫార్ములా ఉందండి, అది అందరూ కన్వీనియంట్ గా మర్చిపోతుంటే ఆయన గెలిచే పార్టీలోకి మాత్రమే స్ట్రాటజీలు చేసుకుంటా వస్తున్నారు ఇప్పటి వరకు. ఎక్కడైతే అనుమానం ఉందో కాంగ్రెస్ తో ఏదో ప్రయత్నం చేశారు, అక్కడ అనుమానం వచ్చింది బయటకు వచ్చేసారు. కాంగ్రెస్ తో షర్మిల కూడా అంతే కదా, షర్మిల కూడా అంతే కదా, షర్మిల పార్టీ కూడా లేటెస్ట్ ఉదాహరణ షర్మిల. ఆయనకి అక్కడ ఒప్పుకొని కూడా మళ్ళీ అక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సో అక్కడ అది అక్కడ ఏం వర్కౌట్ కాదని అర్థమైపోయింది, అందుకని ఇక్కడికి వచ్చాడు, యువతలకు వచ్చాడు. సో అది అది ఓకే, అది ఓకే అయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. చూడండి మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి లీకులు అన్ని ఛానల్స్ లో ఏమొస్తున్నాయంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యే లిస్ట్ అంతా తీస్తాడు. ఈయన మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ని విక్ చేసేస్తాడు, కాంగ్రెస్ ని ఎలా విక్ చేద్దాం అనే స్ట్రాటజీ వేస్తాడు, బీజేపీని ఎలా విక్ చేస్తాడని స్ట్రాటజీ వేస్తాడు అనేది ఎక్కడికి బయటికి రావట్లే. అన్ని ఛానల్స్ లోనూ వస్తున్నది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళ చరిత్ర అంతా బయటికి తీస్తాడు, ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే చరిత్ర అంతా బయటికి తీస్తాడు, వాళ్ళల్లో కొంతమందిని మార్చేయమని చెప్తాడు అని చెప్తున్నారు. అంటే మీ వీళ్ళందరినీ మారిస్తే గానీ మీరు గెలవరు, కొత్త వాళ్ళని పెడితే గానీ మీరు గెలవరు ఇలాంటివన్నీ చెప్తాడు, అందుకని ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా భయపడిపోతున్నారు అని చెప్పి లీకులు వస్తున్నాయి. అంటే వీళ్ళే ఎమ్మెల్యేలు భయపెడుతున్నారు ఆల్రెడీ, ఆల్రెడీ ఎమ్మెల్యేలు భయపెట్టి బాబు నీకు రాదు నీకు రాదు నీకు రాదు అని చెప్పి చాలా కొంతమందికి ఎక్కడైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నీకు రాదని చెప్పేసి వీళ్ళని ఎవరైతే బయటికి పంపిద్దాం అనుకున్నారో వాళ్ళ రాదని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్లి వీళ్ళకి కావాల్సిన పార్టీలో అక్కడ పెట్టుకుంటారు. అది కాంగ్రెస్ లోను ఇటు బీజేపీ, బీజేపీకి అక్కడ ఉన్నారు 175 మంది, లిస్ట్ చెప్పండి 119 మంది లిస్ట్ చెప్పండి. మనం 20 మంది 30 మంది లిస్ట్ చెప్పగలం మహా అయితే ఎక్కువ చెప్తున్నారు. అదే అదే అందుకనే మనం కనీసం వాళ్ళ పేర్లు చెప్పాలన్నా కూడా వీళ్ళు పోటీ ఇస్తారు గెలుస్తారనే తర్వాత పెట్టండి, వీళ్ళు పోటీ ఇస్తారనే వాళ్ళే ఇక మనకు కనపడరు. అలాంటి సందర్భంలో సప్లై చేస్తారు వీళ్ళే ఆల్రెడీ ఉన్న స్టాండ్. ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తున్నారనగానే పెద్దవాళ్ళు వెళ్ళి దండేస్తారు, దండేస్తారు వైస్ కెప్టెన్ వీటల్ రాజన్ పంపించారు. మా మాటి మా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా మా దాంట్లోకి వస్తున్నారు, మా దాంట్లోకి వస్తున్నారు పోటీలు పడతారు. ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడల మీద టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూద్దాం. శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ నేత లైవ్ లో. శ్రీనివాస్ గారు ఈ 8 గంటల భేటీ ఏంటి, ఏమేమి మాట్లాడుకున్నారు, ఈ లీక్స్ ఏమిటి?